అన్న ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నా ఒపీనియన్ ప్రకారం చంద్రబాబు వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో డెవలప్ చేయడం విధానం కానీ కంపెనీస్ తీసుకొచ్చే విధానం చూసాం కదా. సో అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏమన్నా డెవలప్ చేసే అవకాశాలు, అది కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ పైన నాకు అంత ఎందుకంటే తనకు ఎక్స్పీరియన్స్ అయితే అంత లేదు, బట్ మేబీ ఎందుకంటే తండ్రికి ఉన్న ఎక్స్పీరియన్స్ని మేబీ యూటిలైజ్ చేసుకొని మేబీ చేస్తారేమో అని అనుకుంటున్నాను. అలా హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకి? బాలయ్య గతంలో చూసిన విధంగా మెజారిటీ అంటే చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆలోచించిన విధంగా ప్రజలు ఏ విధంగా ఆలోచించో మేబీ ఈసారి అవకాశం ఇద్దామనే ఆలోచనతో మేబీ వస్తే రావచ్చు. ఓకే, అండ్ ఇంకొక విషయం, టీడీపీ రావాలని మీరు కోరుకుంటున్నారు, వన్ రీజన్ చెప్పండి ఎందుకు? మెయిన్గా యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ డెవలప్ అవుతుంది ఒక చిన్న ఆశ, ఎందుకంటే మా కొలీగ్స్ తోటి కొలీగ్స్ ఉన్నారు, టు బి ఆనెస్ట్ ఐఎమ్ తెలంగాణ, మా కొలీగ్స్ ఉన్నారు వాళ్లకు ప్లస్ అవుతుందేమో అని ఒక చిన్న ఆశ అంతే. ఎందుకంటే నేను కనుక్కున్న ఫ్రెండ్స్ను కూడా కనుక్కున్నాను, వాళ్ళు కూడా తను వస్తే ప్లస్ అవుతుందేమో అని ఆశ వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? అవకాశవాదుల ఐటీ మినిస్టర్ ఐటీ ఏమైనా డెవలప్ చేస్తా అంటారా గుడివాడ అమర్నాథ్? నో కమెంట్స్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. అండ్ జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం? అంటే డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నారండి. బెస్ట్ సీఎంగా బెస్ట్ ఎవరు? చంద్రబాబు. బాబు కళ్యాణ్ గారు కలిశారు కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిదే, ఏపీకి మంచిదే. జగన్ అయితే వరిష్ఠం ప్రభుత్వం చాలా అస్సలు బాగలేదు, యూత్గా అయింది అస్సలు బాగలేదు యూత్కి. పవన్ కళ్యాణ్ కలడం మంచిదే, కానీ సీఎం ఎవరనేది చూసుకోవాలి. అండ్ అంటే జగన్ పాలనలో మీకు ఏమి నచ్చలేదు? ఏమీ నచ్చలేదు, అసలు యూత్కి జాబ్స్ లేవు ముందు, ఒక్క పథకాలు తప్ప ఇంకేమీ లేదు ఏపీలో. అది తప్ప ఇంకేం లేదు, పథకాలు అంటే అందరికీ ఇస్తుంటారు కామన్ అది, కానీ యూత్కి జాబ్స్ ఉండాలి కదా, కొన్ని కంపెనీస్ తేవాల్సిందే. కనీసం ఒక వైజాగ్ లాంటి సిటీ పెట్టుకొని ఒక కంపెనీ కూడా తేకుండా చెప్పలేదు. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు తిట్టడం తప్ప దేనికి పనికిరారు, జస్ట్ తిట్లకి తప్ప ఇంక దేనికి పనికిరడం, వాళ్ళకి పనికిరారు అంతే. అంటే రోజా గారు అంటున్నారు కదా 175కి 175 అని. రోజా టూరిస్ట్ మినిస్టర్, దానికి అడిగితే దాని గురించి చెప్పదు, మిగతావన్నీ చెప్తుంది, వేస్ట్ టైం వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడితే. గుడివాడ అమ్మనాథ్ ఐటీ మినిస్టర్, ఏమైనా ఐటీ కంపెనీలు వచ్చినాయా? ఒక్కడ రాలే, వచ్చే కానీ ఏమో మ్యాగీ చూస్తున్నాను, రోల్స్ చూస్తున్నాను, ఏమో మ్యాగీ నూడిల్స్ బండ్లు ఇవన్నీ తెస్తున్నాడు తప్ప. ఒక ఇన్ఫోయిస్ వచ్చింది కానీ అది ఆపరేషనల్ ఆఫీస్, అది ఆఫీస్ కాదు, మెయిన్ ఆఫీస్ కాదు చెప్పాలంటే. ఏదో పేర్లు డప్పేసుకున్నారు తప్ప చేసిందంటే ఏడలేదు. అంటే చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు గారి ఒపీనియన్, అతను సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ అది పవన్ కళ్యాణ్, అతను కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి పవర్ షేరింగ్ అనేది నా ఒపీనియన్. సీఎం అవ్వడం మాత్రం కొంచెం ఆల్రెడీ సీఎం చేశాడు కదా, ఇంకెన్ని సంవత్సరాలు సీఎం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వాలి సార్. అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్యబాబు గారు అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు? మెజారిటీ అంత చెప్పలేని, పక్కా గెలుస్తాడు ఈ సార్, పక్కా గెలుస్తాడు. జగన్ అయితే పక్కా రాడీ సార్, నేను ఏపీ నుంచి వచ్చాను, పక్క అయితే రాడీ సార్. ఎలా ఉంది వైసీపీ పాలన మీ ఊర్లో? మా ఊరు శ్రీకాకుళం, అక్కడ అస్సలు బాగాలేదు. ఇప్పటి నుంచో అందరూ వస్తున్నారు, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ చాలామంది వస్తున్నారు, అక్కడ ఎవరు ఎక్కువ మంది ఉండట్లేదు, అక్కడ ఉండేవాళ్ళు అలా ఉంటున్నారు తప్ప జాబ్ల కోసం అందరూ హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి వరిష్ఠగా ఉంది నాకు ఒపీనియన్. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు? ఎందుకంటే డెవలప్ చేస్తాడు కంపెనీలు, ఐటీ, ఎంప్లాయ్మెంట్, ఎకానమీ, సో మన హైదరాబాద్ లాగే, సో అది అమరావతి చేస్తాడు కాబట్టి. ఓకే, చంద్రబాబు గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? ఆయన ఏంటంటే లీడర్ లక్షణాలు ఉన్నాయి, సో ఒక అంటే. పర్లేదు, లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు ఓకే, అతను కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి లీడర్ అవుతాడు, సీఎం అవుతాడు, సో ఆ రకంగా తండ్రికి తగ్గ తనయుడులాగా. బాలయ్యబాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి? బాలయ్యబాబు కూడా మంచోడే, సో మంచి ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు పనిచేశాడు, సో తండ్రి నుంచి ఆయనకి ఎన్టీఆర్ నుంచి కూడా రాజకీయ లక్షణాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆయన కూడా ఇంకా ఫ్యూచర్లో రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? రోజా మీద, రోజా ప్రస్తుతానికైతే ఆమె ఏమి చేయట్లేదు, ఏదో మినిస్టర్ పదవి ఇచ్చారు, ఏదో చిన్న చిన్న అట్లా యాక్టివిటీస్ ఏదైతే సినిమాల్లో ఈ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ రకంగానే చేస్తుంది తప్ప డెవలప్మెంట్ రాజకీయ పరంగా అయితే ఏమి రావట్లేదు.
చేయట్లేదు. అండ్ జగనే మళ్ళీ సీఎం అవుతే చెప్పలేము, ఇంకా గ్రోత్ అనేది అక్కడే ఉంటుంది, అంటే ఇంకా పైకి రావడం కుదరదు. ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది, అభివృద్ధి అనేది ఆగిపోవచ్చు. టీడీపీలోకి ఎన్టీఆర్కు ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది? టీడీపీలో అదే జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అండ్ జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. బాబు గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? బాబు గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? బాబు మంచి నాయకుడు, ఇంకా రాజకీయ మాంత్రికుడు, అంటే ఎలా ఎప్పుడు వ్యూహాలు చేయడం, మంచి రాజకీయంగా అభివృద్ధి చేయడం, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి ఆయన దగ్గర. సో అది ఏపీ నెక్స్ట్ సీఎం నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళకైతే ఇప్పుడు జగన్ గారికి ఎందుకు వేశారంటే ఆయన ఒక ఛాన్స్ కావాలనేసి తీసుకున్నారనమాట. సో ఆయన బాగా చేశారులే కానివ్వండి, కొన్ని చోట్ల వెనకబడిపోయాడు, క్యాపిటల్ సిటీ లేదు అలాంటి విషయాల మీద. సో చంద్రబాబు నాయుడు 2014లో బీజేపీతో వచ్చినప్పుడు ఎలా అయితే అమరావతిలో పునాది వేసాడో అది అలాగే ఆగిపోయింది. సో అది మళ్ళీ రీడెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చాం. సో అది చంద్రబాబు నాయుడు వస్తే క్యాపిటల్ అంటే కొంచెం సోర్సెస్ ఉంటాయన్నమాట, ఆయన అన్ని డెవలప్ చేస్తాడనేసి ఒక నమ్మకం. సో పోలవరం అలానే ఆగిపోయింది. సో చాలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఎక్స్పీరియన్స్కి మళ్ళీ తీసుకురాగలుగుతాడు, ఆ గ్యాప్ని కవర్ చేయగలుగుతాడు అనేసి. నారా లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంతగా తెలియదు నాకు. ఆయన ఏమో ఒకసారి ఇప్పుడు ఒకసారి ఛాన్స్ అంటే జగన్ అన్నకి ఇచ్చారు, ఒకసారి మంగళగిరి పీపుల్ వాళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది. అండ్ బాలయ్య బాబు? బాలయ్య బాబు నాకైతే ఇష్టంలే కానివ్వండి, కానీ పాలిటిక్స్ విషయంలో మైనసే. అండ్ జగన్ పాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదన్నా, అంటే జగన్ గారు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వీళ్ళు మన ఎవరైతే వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి బాగా చేశారు, బట్ యూత్కి వాళ్ళకి వచ్చేసరికి కొంచెం వెనక పడినట్టు అనిపిస్తుంది. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? యాక్చువల్గా రోజా గారి నియోజకవర్గమే. ఓకే, వాళ్ళిద్దరూ వాళ్ళు పని చేసుకుంటున్నారు, కాకపోతే వాళ్ళు చేశారు, ఎంతో కొంత చేస్తుంటారు, కాకపోతే కొంచెం వాళ్ళు వర్డ్స్ అవి కొంచెం. ఒక్క ముక్కలో జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు.